వర్గరాజు గారిని తోడుకొని రావాల్సిందిగా కిషోర్ మావుడిని కోరటమైంది. అదేవిధంగా సార్ని సత్కరించవలసింది, సత్కరించడానికి రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా పిలవటం. నాని వెంకట తాతారెడ్డి గార్లాండ్తో సార్ అలా పట్టుకోండి సార్, సార్ షాల్ షాల్ ఇలా చూ. ఓకే సార్. నూతన వస్త్రాలతో సార్ని వ్యవహరించవలసిందిగా, నూతన వస్త్రాలు వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. దండ పైకి వచ్చేలా చూడండి. అండి అలా నించోండి అందరూ. మేడం గారు అలా నించోండి ఒకసారి. సార్ మీరు కూడా కొంచెం ఇలా జరగండి, కొంచెం కూర్చోలా కూర్చో. అండి ఒక్కసారి గమనించారా సార్, ఇలా చూడండి స్మైల్ సార్, నవ్వు తెచ్చుకోండి కెమెరాకేసి. అలాగే ఉండండి స్మైల్ సార్, నవ్వు తెచ్చుకోండి. అలాగే ఉండండి స్మైల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మమ్మల్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడు. ఒక్క నిమిషం లేకపోతే నిమిషంన్నర మాట్లాడి ముగింపు పలుకుతాను. నాకు నేను ఒక ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తూ ప్రమోషన్ మీద ఆరవల్ వచ్చాను. ఆ వచ్చినప్పుడు వెంకటేశ్వర్లు గారని కంచుబర్ నుంచి వచ్చేవారు ఆయన. ఆయన ప్లేస్ నాకు ఇచ్చి, ప్లేస్లో వచ్చిన వల్ల ఆయన టైం టేబుల్ యాజ్ ఇట్ ఈజ్గా నాకు ఇచ్చేశారు. నాకు హై స్కూల్ కొత్త, పిల్లలు చూస్తే స్పీడు, నేను ఏం చేయాలో అర్థం కాకపోతే ఒక 3 డేస్ 2 డేస్ మాములుతో సంప్రదించేవాడిని. మాస్టర్ మీరు ఈ బా ఇలాగ మెత్తగా ఉంటే కుదరదా, పట్టుకోండి కర్రనివాడు. లేదు పడతాం కాదు, సబ్జెక్ట్ చెప్పేవాడిని నా వైపుకు తిప్పుకుంటానని ఉండేవాడిని. తర్వాత డిపి సోమయాజులు గారని ఇంకొక ఆయన ఉండేవారు తెలుగు పండిట్, ఆయన కొంచెం బాగా ఈ స్కూల్ మీద బాగా పట్టు ఉంది. ఆయన ఏది చెబితే అది హెడ్ మాస్టర్ అనుసరించేస్తారు. ఇంకా మన మాట అన్ని కోణాల్లోనే చెల్లేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇన్స్పెక్షన్ జరిగింది. ఇన్స్పెక్షన్కి ఇన్స్పెక్టర్ గారు తణుకు నుంచి వచ్చారు. అప్పుడు ఆర్ఎస్ఎన్ గారని మాస్టర్ని ఒక మాట అడిగాను, మాస్టర్ ఎవరు చూస్తే ఉరుకులు పరుగుల మీద ఉన్నారు, అసలు ఏంటి పరిస్థితి అన్నారు. మీరు బాగా పాఠం చెప్పగలరా అన్నారు. మీరు ఇప్పుడు రెండు నేను ఏ సెక్షన్లో చెప్పానో బి సెక్షన్లో చెప్పానో నాకు తెలియదు, కానీ ఆ లెసన్ ఆ చెప్పటం వల్ల ఈ పాఠశాలలో నేను ఏకాగ్ర అదే కంటిన్యూగా 9 సంవత్సరాలకు పనిచేయటానికి పునాది ఆ లెసన్. ఆ పాఠం పేరు కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది, జానపద సాహిత్యం. ఎవరికన్నా గుర్తొస్తే ఒక్కసారి చూడండి. బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెలదాం, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెలదాం, అబ్బోనే రాను పట్నంలో బతకలేము, అబ్బోనే రాను పట్నంలో బతకలేము, అది వాడలున్న పట్నము మేడలున్న పట్నము విశాఖపట్నము. బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెలదాం, అది దోమలున్న పట్నము ఈగలున్న పట్నము అది మురికివాడ పట్నము, అబ్బోనే రాను పట్నంలో బతకలేము. ఇది జానపద. ఈ సాహిత్యం ఎలా పుట్టిందో కూడా, జనపదం అంటే ఏంటి, సాహిత్యం ఎలా పుట్టింది, ఎవరైనా రాసింది పాడతారా అనేది కూడా ఆయన చెప్పేటప్పటికి ఆయన ఇన్స్పెక్టర్ గారు బ్రాహ్మడు మహానుభావుడు, అసలు దేనికి లొంగడు ఆయన. ఆయన మంచినీళ్ళు ఆయన తెచ్చుకుంటాడు తణుకు నుంచి. అప్పుడు ఆయన కాంపోజన్ దిద్ది ఆయన ఆ పాట విని తలకా పెట్టి ఇంకా అక్కడి నుంచి ఇక సాహిత్యంలో నాకు తెలుసున్నటువంటి 5-6 రకాలు వినిపించేటప్పటికి సాయంకాలం ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి బాగా చెప్పాడు అని ఆయన నన్ను ప్రశంసించారు. ఆ ప్రశంస నన్ను మీ ఆధారాభిమానాలకి పాత్రుడవుతానికి
పునాది అని ఈరోజు మీకు గర్వంగా చెబుతున్నాను. ఇంకా ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఇది చాలా క్లిష్టతరమైనటువంటిది. ఇంతమందిని గ్యాదర్ చేయటం అంటే చాలా కష్టం. కానీ ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యాన్ని నెత్తి మీద వేసుకుని మరి చక్కగా టీచర్స్ అంటే కొంచెం తక్కువ వచ్చారు కానీ పిల్లలు చాలా బాగా వచ్చారు. మరి ఈ కమిటీకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక బాగా నచ్చిన విషయాలు కొద్ది కొద్దిగా అక్కడక్కడ వెంటనే ముగించేద్దాం. నాకు ఎందుకు ఇప్పటికే కాదు నాతోటే అంతమైపోతాయి. నాకు పల్లెటూరులో సుబ్బలక్ష్మి వెంకటలక్ష్మి ఇలాంటి పేర్లుండే సుబ్బారావు అప్పారావు నేను చూసిన యూపీ స్కూల్లో. నేను రాగానే పిల్లలు రవి కిరణ్ అన్నారు. మీద పేరు రవి కిరణ్. నేను 8th క్లాసులోకి వస్తే హిమ బిందు. రవి కిరణ్ హిమ బిందు ఆ పేర్లు ఆ రెండు కూడా మైండ్లో అలా ఉండిపోయినాయి అనమాట. తర్వాత తేతలి గౌర్రెడ్డి గారని కథల మాస్టర్ అని వాళ్ళు మేము అందరం మీకు అందరికీ బాగానే కదా తేతలి గౌర్రెడ్డి గారు. మరి ఆ హిమబిందు ఆయన కోళ్ళ అయ్యిందట. మరి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఇటువంటి మరుపురానేటువంటి విషయాలు ఎన్నో మరి మన మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. అలాగే అంటే ఒకళ్ళిద్దరికి తెలిసి ఉండొచ్చు మీరు ఏ సెక్షను బి సెక్షను 8th క్లాసు. మీలో జంపన అప్పలరాజు అని కొద్దిగా పుట్టిగారు యాక్టివ్గా ఉండేవాడు. మరి మీరు నాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మరి నేను నిలబడతానికి కారకునైనటువంటి మీ బ్యాచీ నుండే మరి ఆ అబ్బాయిని నా అల్లుణ్ణి చేసుకున్నాను. జంపన అప్పలరాజు రామరాజు పాపం స్వర్గస్థుడయ్యాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అప్పలరాజు రొయ్యలు లేదు ఇద్దరు అన్నదమ్ములు రొయ్యలే. సత్యనారాయణ జంపన సత్యనారాయణ రాజు జంపన అప్పలరాజు బంగారాజు ఒకటి అది కొంటాడు అతను వీళ్ళేమో పెంచుతారు. సుబ్బరాజు సుబ్బరాజు అతను కూడా స్వర్గస్థుడే స్వర్గస్థుడే. ఇంకా ముగింపు నేను సంవత్సరానికి పాఠశాలలో పనిచేసి బదిలీ మీద కొమ్మరాయ స్కూల్లో వెళ్ళిపోయాను. అక్కడ 19 ఏళ్ళు చేశాను. 19 సంవత్సరాలు ఏక బిగిని ఎందరో పిల్లల్ని అలా పంపుతూ అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ వచ్చేసారు నా దగ్గరికి. వచ్చేసిన తర్వాత సర్లే ఇంకా అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోని మీరు ఉంటాను కలేదని మెడబెట్టి గెంటేస్తారంటే అప్పుడు మళ్ళీ ఆరవల్లు వచ్చేసారు. అసలు ఏ టీచర్ అన్నా జిల్లాలో మన డ్రిల్ మాస్టరే ఉదాహరణ. ఆయన ఎన్నో స్కూళ్ళు తిరిగారు. నేను 2 స్కూళ్ళు ఆరవల్లే కొమ్మర అంతే ఇంకా 2వ చోటకు నేను వెళ్ళలేదు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మీ పిల్లలు అంటే మీరంటే మీరు కాదు మీరు ఇంకా సీనియర్స్ 30 సంవత్సరాల సర్వీస్. మీరు 1992లో 10th క్లాసు మీరు 89 ఆగస్టు 20వ తారీఖు నేను ఇక్కడ అడుగుపెట్టాను ఈ స్కూల్లో. తర్వాత పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఆ పిల్లలు వచ్చి అనేవారు అనమాట అంటే మా అమ్మగారు మీ దగ్గర చదువుకున్నారని మా నాన్న మీ దగ్గర చదువుకున్నారంటే అనేవారు వాళ్ళు వచ్చి. మరి అటువంటి సిచ్యువేషన్ అటువంటి అనుభవాన్ని నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. మరి దానికి పునాది మీరే. మీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు. మిమ్మల్ని అందరినీ కూడా నేను స్టడీ చేశాను. నేను వ్యక్తిగతంగా కూడా నాకు అందరూ పిల్లలు టచ్ే. ఊరుకునేవాడు కాదు. బయట వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు కవిత వాళ్ళ అన్నయ్య కళ్ళోడు పెట్టుకుని ఉండేవాడు కిషోర కృష్ణ భగవాన్. మరి కుదరలేదు నేను
బాగా అలవాటు. అలాగే నెక్కంటి రవి కిషోర్ అని, నెక్కంటి రవి కిషోర్ ఆనంద కిషోర్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, అంత ఇష్టం. ఏంటి అది ఇష్టం అంటే భోంచేసేవాడు కదా తిక్క. వాళ్ళ చెల్లి వచ్చి మా అన్నయ్య అండి అనేవాడు, నీకు ఎందుకమ్మా నేను లైన్ చేస్తాను అనేవాడు, ఇంకా వదిలిపెట్టేవాడిని కాదు. అలా అలా లైన్ చేస్తే పాపం ఇప్పుడు తర్వాత ఎంఎస్సి ఏదో చదివాడు, మంచి చదువు చదివి ఇక్కడ ఆర్థిక రంగంలో నిలబడ్డాడు అనమాట. ప్రతి ఇవ్వండి ప్రతి పిల్లలతోటి. ఇప్పుడు ఈ కిషోర్ ఉన్నాడు కదా, వాళ్ళ పిల్లలకి డౌట్ అయితే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసేవాడు, మాస్టర్ ఈ సంధి ఏంటండి, ఈ సమాసం ఏంటండి. కిషోర్ రెడ్డి అన్నాను, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ఇవన్నీ ఆ రోజులు ఆ తీరి ఆ పంద వేరు. అందులోంచి అలా అనర్గళంగా వెళ్ళిపోయేది అనమాట. మరి అడిగితే ఆ పిల్లలు చక్కగా ఆ డౌట్స్ అన్నీ నేను ఫోన్లో చెబుతా ఉంటే, మా గురువు గారు నాకు చెప్పారు ఇప్పుడు మీకు చెబుతున్నారు, మీకు ఏది కావాలో అది అడగండి అనేవాడు నేను, అడిగితే ఫోన్లో చెప్తున్నాను. అటువంటి అందరితోటి నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మరి వాసు కానీ, బొల్లింపల్లి వాసు ఉంటాడు, ఉనికిలి పిల్లల బుద్ధివంతులు, యథార్థం చెబుతున్నాను. అల్లరా గల్లరా ఈ అటువంటివి ఉండవు. స్పీడ్ ఎట్టొచ్చు దంతుపల్లి ఈ ఊరే. అలా కాదు, చిన్న సన్నివేశం చెబుతున్నాను చూడండి. నాకు కొన్ని కొన్ని బుర్రలో ఉంటే పోవు. నాకు సముద్రారెడ్డి గారికి మంచి పలుకుబడి ఈ ఊర్లో, 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయి. సుధా వాళ్ళ నాన్న అడిగిందంట, నన్ను నేను పరీక్ష రాసేటప్పుడు యమబిందు వెనకాల ఉండేటట్టుగా ఏర్పాటు చేయండి నాన్న అని. ఆయన వచ్చి జబ్బార్ గారి దగ్గర కూర్చున్నాడు కుర్చీలో ఎదురుగొండగా. అయ్యో రెడ్డి గారు మీరు ఎలా వచ్చారు, ఏంటి పని అన్నారు. ఇలాగా మా పాప నేనేదో 10 మార్కులు వేయమని కానీ లేకపోతే కాపీలు అందించమని అడగదలుచుకోలేదు, యమబిందు వెనకాల వచ్చేటట్టంటే చూడండి అని ఆయన అడిగారన్నమాట. అంటే అంత స్నేహితులు వీళ్ళిద్దరు, సెక్షన్ కూడా మారినట్టున్నారు. ఒకటే సెక్షను కానీ పేరు పేరు ఒకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేటట్టుగా వాళ్ళ ఆయన రిక్వెస్ట్ చేశారన్నమాట. ఆయన వచ్చి అడిగి అలాంటి గురువుల్ని, మీకు చదువు చెప్పినటువంటి గురువుల్ని పిలిచి ఇంత చక్కగా సత్కరించినందుకు మీకు మరొక్కసారి హ్యాండ్స్ ఆఫ్ చెప్తూ ఇంతటితో విరమిస్తాను.